తెరుచుకోవాల్సిన మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను శనివారం రాత్రి 10 గంటల సమయంలో తెరిచారు. అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓవైపు ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తుతున్న సమయంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను అధికారులు బయటకు తీసుకురావడం కలకలం రేపుతోంది. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు అధికారులు. అయితే శనివారం రాత్రి స్ట్రాంగ్ రూమ్ నుంచి 3 ఈవీఎంలను బయటకు తీసుకొచ్చారు అధికారులు. రాత్రి సమయంలో ఈవీఎంలు బయటకు తేవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణావర్సిటీలో భద్రపరిచారు. పోలింగ్ ముగిసిన అనంతరం శుక్రవారం కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీలు వేశారు. వాటిని ఏ కారణంతో తెరవాలన్నా ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్తో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితే శనివారం రాత్రి కలెక్టర్ పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్ రూమ్ సీలు తీసి తలుపులు తెరిచి 3 టాటా ఏస్ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు. అయితే అధికారులు మాత్రం రిజర్వ్ ఈవీఎంలనే బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు. అయితే అర్ధరాత్రి పూట ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్నకు సమాధానాలు రావడం లేదు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ను సంప్రదించగా అవి నూజివీడు నియోజకవర్గానికి చెందిన రిజర్వ్ ఈవీఎంలు. ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ స్వపిన్ దినకర్ ఆధ్వర్యంలో వాటిని తరలించామని తెలిపారు. 103 రిజర్వ్ ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించేందుకు వీలుగా అక్కడి నుంచి తరలించామని, ఇందులో వివాదమేదీ లేదని సబ్ కలెక్టర్ కూడా తెలిపారు. అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరూ రాలేదని చెప్పారు. రిజర్వ్ ఈవీఎంస్ కృష్ణా యూనివర్సిటీ నుంచి ఏఎంసీ కూడా కలెక్టర్ దగ్గర కృష్ణకి అక్కడ పంపించడం జరిగింది. ఈవీఎంస్ అంటే రిజర్వ్ ఈవీఎంస్, దే బిలాంగ్ టు 70 అసెంబ్లీ న్యూజివేడ్ కాన్స్టిట్యుయెన్సీ. అలాగే ద న్యూజివేడ్ సెగ్మెంట్ ఆఫ్ 10 ఎల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళు అన్నీ చూశారు, ఇక్కడ సీల్స్ కానీ అదేవిధంగా సీసీటీవీ కెమెరాస్, వీడియోగ్రఫీ, లాగ్ బుక్స్ అన్నీ బాగానే ఉంది. ఆబ్జర్వర్ గారు సిగ్నేచర్ కూడా ఉంది, అది అలాగే నా సిగ్నేచర్ కూడా ఉంది, అది కూడా చెక్ చేయడం జరిగింది. సో అన్ని పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉంది. ఈ వ్యవహారంపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ తరపున నేతలను తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో చూపించారు. అసలే ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఈవీఎంలను తరలించడం వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్పేర్ ఈవీఎం మెషిన్స్ అవి కూడా అన్ని సీల్ చేసిన రూమ్ లో కాకుండా స్పేర్ గా ఉన్నటువంటి ఖాళీగా ఉన్న రూమ్ లో ఖాళీ అయ్యి ఎక్స్ట్రా మెషిన్స్ అంటే ఐ మీన్ స్టాండ్ బై మెషిన్స్ కొన్ని ఇక్కడ ఉన్నట్టున్నాయి, వాటిని ఇక్కడ నుంచి ఇక్కడ ఉండటం అనవసరం కదా అని చెప్పని నూజివీడు ఆర్వో గారు ఇక్కడి నుంచి వేస్ట్గా ఇక్కడ ఉండటం కన్ఫ్యూజన్ అయితే ఉండదనే ఏ ఉద్దేశంతోనే ఇక్కడి నుంచి బయటికి పంపించారు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఎక్కడా కూడా సీల్ బ్రేక్ చేయటం కానీ పొరపాటు కానీ సిస్టమ్ డీవియేషన్ కానీ ఎక్కడ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. స్ట్రాంగ్ రూమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ఈవీఎంలకు కల్పించే భద్రత చర్చనీయాంశమైంది. ఎన్నికలకు నెలల తరబడి ఏర్పాట్లు చేసినప్పటికీ ఎన్నికల నిర్వహణే అస్తవ్యస్తంగా ఉంటే ఇక ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేసిన ఈవీఎంలను ఈసీ భద్రపరచగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ పక్కకు పోయి ఏ ఇద్దరు తారసుపడినా ఓటు భద్రమేనా అని చర్చించుకోవడం కనిపించింది. ఏపీలో పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య 43 రోజులు వ్యవధి ఉండడంతో ఈ ఆందోళన నెలకొంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లాల్సిన ఈవీఎంలు హోటల్ గదుల్లో రోడ్డు పక్కన పడి ఉన్న సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో ఒక స్ట్రాంగ్ రూమ్ వెనుక తలుపులు తెరిచి ఉండడం, అదే సమయంలో అక్కడి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిచ్చాయి. దీంతో ప్రజలే కాకుండా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈవీఎంలకు కల్పించే భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలాగా ఉండాలని తమ కార్యకర్తలకు సూచిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద షిఫ్ట్ల వారీగా కార్యకర్తలు కాపలా ఉండాలని పిలుపునివ్వడం గమనార్హం. పోలింగ్ సమయంలో గతంలో ఎన్నడూ జరగని స్థాయిలో హింసాత్మక సంఘటనలు జరగడంతో ఈసీ చెబుతున్న 3 అంచెల భద్రత ఈవీఎంలను కాపు కాసేనా అనే భావన వ్యక్తమవుతోంది.